ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ సభకు తరలిరండి. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఆవరణంలో ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లా, ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశం ఈ నెల 28వ తారీఖు గుత్తి టౌన్ సితారా ఫంక్షన్ హాల్ నందు సమీక్ష సమావేశం కరపత్రాలు ఎంఎస్పి అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ గుండాల ఈశ్వరయ్య మాదిగ యాడికి మండలం ఎంఆర్పీఎస్ నాయకుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. మందా కృష్ణమాదిగ ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పి వ్యవస్థాపకులు షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం 1994 నుండి 2024 వరకు అలుపెరగని సుదీర్ఘ పోరాటం చేసిన వారు. మందా కృష్ణ నాయకత్వంలో జరిగిన సామాజిక పోరాటాల గురించి మాదిగ ఉప కులాలకి తెలియజేయడం కోసం గుత్తి పట్టణానికి వస్తున్నారు. కావున యాడికి మండలంలోని అన్ని గ్రామాల్లోని మాదిగ ఉప కులాల వారు ఈ నెల 28వ తారీఖున ఉదయం 11 గంటలకు గుత్తిలో జరిగే ఉమ్మడి జిల్లా సమావేశాన్ని అత్యధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎం పెద్దపుల్లయ్య మరియు యాడికి మండలం ఎంఆర్పీఎస్ నాయకులు జి నరసింహులు, ఎన్ గాంధీ, ఎన్ సూర్యుడు, సి వేములపాడు వెంకటరాముడు, జి కుల్లాయప్ప, టి ఆదినారాయణ, జి రామాంజనేయులు, డ్రైవర్ శేఖర్, టి నాగరాజు, టైలర్ పుల్లయ్య, కొనప్పులపాడు బాలు, ఆటో మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మహజన నేత, మాదిగల మహానేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందాకృష్ణ మాదిగ గారు ఈ నెల 28వ తారీఖు నాడు ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తిలోన సదస్సు ఏర్పాటు చేసినాం. ఈ సదస్సుకు మందాకృష్ణ మాదిగ గారు వస్తున్నారు. అందుకోసమని ఉమ్మడి జిల్లాలోని సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా నుండి మాదిగ ఉపకులాలు, వికలాంగులు, ఉద్యోగస్తులు, ఎంఎస్ఎఫ్, యువసేన అందరూ కూడా అనుబంధ సంఘాల నాయకులు కూడా 28వ తారీఖు నాడు వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేయడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడిగిలో మరి ఈరోజు ఆ సభకు సంబంధించిన కడపత్రాలని ఈరోజు రిలీజ్ చేస్తూ మరి రేపు 28వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పల్లె నుండి మరి అదేవిధంగా మరి అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి కూడా మరి తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు 28వ తారీఖు నాడు మరి ఉద్యమము మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినాం 1994 జూలై 7వ తారీఖు నుండి మరి దాదాపు 2024 వరకు కూడా ఇప్పుడు ఈరోజు చేరుకున్నాము. అంటే దాదాపు 30 సంవత్సరాల చరిత్ర ఉద్యమానికి ఉంది. మహజన నేత మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉడుదొడుకులు ఎదుర్కొని మరి ఈరోజు వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు వర్గీకరణ కూడా అయిపోతుంది. ఈ నెల 6, 7, 8వ తారీఖుల్లో కూడా విచారణ అయింది. మన దేశ ప్రధానమంత్రి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వర్గీకరణ కూడా చేయడానికి కూడా సిద్ధపడినాడు. అయిపోతుంది వర్గీకరణ కూడా ఈ నెల ఆఖరిలో కావచ్చు, లేదంటే మార్చి ఫస్ట్ వీక్లో కావచ్చు వర్గీకరణ కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు ఇవ్వబోతుంది. ఈ మనం 20-30 ఏళ్ళ కళ కూడా తొందరలోనే నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మాదిగలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేస్తూ జై మహజన, జై మందకృష్ణ మాదిగ మహా. అనంతపురం జిల్లా యాడికి మండలం నందు శ్రీ మాన్య మందాకృష్ణ అన్నగారి ఆదేశాల మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తి మండలం నందు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకు సంబంధించిన కరపత్రాలు రిలీజ్ చేయడానికి ఎంఎస్పిఎస్ మరియు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ గుండాల ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు యాడికి మండలంలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వర్గీకరణ అంశంలో అన్ని పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం మాదిగలకు సరైన న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి, మేము మద్దతు ఇస్తామని చెప్పి ఓట్లు దన్నుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మా ఉద్యమాన్ని అంచివేయడానికి పనులు చేశారే తప్ప వర్గీకరణ అంశం పైన ఎవరు కూడా నోరు మెదపలేదు. మేమున్నాం, మేము విన్నాం, మేము చూసాం అనే నాయకుడు ఒక నాయకుడు, నేను వస్తేనే దళితులకు న్యాయం చేస్తా, మాదిగలకు న్యాయం జరుగుతుందని చెప్పే నాయకుడు, మరియు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వివిధ పార్టీలన్నీ కూడా మాదిగలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇస్తాయి, అధికారంలోకి వచ్చినాక మోసం చేస్తూనే ఉన్నాయి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన హైదరాబాదు
గ్రౌండ్లో నవంబర్ 11న మీటింగ్లో వర్గీకరణ చేస్తాము. కృష్ణ మాదిగ నిరంతరం ఒకే అంశం పైన పోరాటం చేస్తున్నాడు. ఆయన న్యాయమైన పోరాటం, ఆ పోరాటాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. ఆ వర్గీకరణ చేర్చి చూపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే అంశం పైన ఈ నెల 6-7 తారీఖులు కూడా విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ నెల లేదా మార్చి 1 వీక్లో ఉన్న వర్గీకరణ అమలయ్యే అవకాశం ఉన్నందున కృష్ణమాది అన్న గారు గుర్తుకొస్తున్న సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని మాదిగలకు తెలుపుతూ మాదిగలకు ప్రతి ఇంటికి ఆయన ఉద్యమ స్ఫూర్తిని, జాతి కోసం ఏమి త్యాగం చేశాడు, జాతి కోసం ఏ పాటు పడినాడు విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా తెలియపరుస్తారు. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలని చెప్పి యాడికి మండలం నుంచి అత్యధికంగా మాదిగలు చలో గుత్తికి మనం వెళ్ళాలి. 28వ తారీఖున కృష్ణన్న మాదిగ సభను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.